నిన్నటి రోజు సంఘటన ముగిలి ఘాట్ దగ్గర చోటు చేసుకున్నది. ఒక వన్ ఆమ్ని వ్యాన్ ను ఒక మోటార్ సైకిల్ రైడ్ చేస్తా ఉన్న యువకుడిని ఇద్దరిని రెండు చేస్తా ఉన్న కైంట్ అనే అది బోల్ట్ కట్ అయిపోయి ఇంజిను కంటైనర్ సపరేట్ అయిపోయి అది ఆమ్ని వ్యాన్ మీద మోటార్ సైకిల్ రైడ్ చేసే యువకుడి మీద అది పడడం జరిగింది. దాదాపు 10 మంది చనిపోయారు. మేమెప్పుడు ఆయన గురించి ఎక్కడ కూడా ఏం మాట్లాడడం లేదు. మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఎప్పుడు కూడా చంద్రబాబు గురించి నేరుగా ఏది కానీ మాట్లాడిన సందర్భాలు కూడా లేవు. మరి ఆయన చెప్పేది ఎన్నికల ముందంతా కూడా వీళ్ళు రౌడీలు దుర్మార్గులు అని ఏదైతే మామూలుగా చెప్తా వచ్చారో అదేవిధంగా మొన్న ఈ జిల్లా రివ్యూ సమావేశంలో చెప్పడం జరిగింది. నేను ఒకటే వారికి మనవి చేస్తా ఉన్నాను, మాకు రౌడీయజము దుర్మార్గము చేయడం చేత కాదు. చేత అంటే ఈ జిల్లాలో ప్రతి నియోజకవర్గంలో కూడా 2-3 నియోజకవర్గాలు తప్ప ప్రతి నియోజకవర్గంలో కూడా 35,000 పైన 45,000 దాకా మెజారిటీలు వచ్చిండవు. ఇది మీ అసమర్థకతకు నిదర్శనం. ఒక రాజకీయ నాయకుడు ఒక ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తి సొంత జిల్లాల్లోనే పలుకుబడి పెట్టుకోకుండా సొంత జిల్లాలో పట్టుకోల్పోయి ప్రతిపక్షంలో ఉండేవారి మీద అవాకులు చవాకులు ఒకడం అనేది అంత వయసులో ఆయన మాట్లాడాల్సింది కాదు. నేను దానికేమీ బాధపడడం లేదు. ఎందుకంటే మామూలుగా ఆయన ఎన్నికల ముందంతా కూడా ఇప్పుడు దాదాపు నేను 10 ఎన్నికల్లో పోటీ చేశాను, 10 ఎన్నికల్లో కూడా ఆయన నా గురించే ఏ విధంగానే మాట్లాడేవాడు, రౌడీ దుర్మార్గుడు అని. కానీ ప్రజలు ఏ విధమైన తీర్పు ఇస్తూ ఉన్నారు నేను ఉన్న పార్టీకి మొదటి నుంచి కూడా ఇప్పుడు దాకా, అది ఒకసారి ఆయన ఆలోచన చేసుకుంటే ఆయన రౌడీనా దుర్మార్గుడా కుట్రదారుడా లేకపోతే నీచమైన వ్యక్తిత్వం ఉన్న వ్యక్తి లేదా నేనా అనేది ఆయనకే బోధపడుతుంది. కాబట్టి తన తాహత్తుకు తగినట్లు తన హోదాకు తగినట్లు మాట్లాడడం నేర్చుకోవాలని చెప్పి మీ ద్వారా చంద్రబాబు నాయుడికి నేను తెలియజేస్తూ ఉన్నాను. ఏదేమైనా కూడా నేను ఓటే చెప్తా ఉన్నాను, ఎప్పుడైనా నువ్వు మాట్లాడే వ్యక్తుల క్యారెక్టర్ అసోసినేషన్ చేయాలనే పద్ధతిలో మాట్లాడితే తప్పకుండా దానికి మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది. ఈ విధమైన మాట్లాడిన రీతిలో మాట్లాడడం, వయసును బట్టి మాట్లాడాల్సిన మాటలు మాట్లాడకపోవడం, 2-3 సార్లు ముఖ్యమంత్రిగా పనిచేశావు, మరి నీ వ్యక్తిత్వాన్ని దిగదార్చుకునే విధంగా ప్రతిపక్ష నాయకులను నీకు వ్యతిరేకంగా ఉన్న వ్యక్తుల గురించి మాట్లాడడం అనేది చాలా దురదృష్టకరం. ప్రజలు ఎవరిని ఆదరిస్తూ ఉన్నారు ఈ జిల్లాలో, ప్రజలు ఏ పార్టీని ఆదరిస్తూ ఉన్నారు ఈ జిల్లాలో, మరి ఒకసారి ఆలోచన చేసుకొని ఆయన తన పద్ధతిని మార్చుకొని రాజకీయాలు చేయాలని చెప్పి నేను చంద్రబాబు నాయుడికి మరి ముఖ్యంగా తెలియజేస్తున్నాను. కార్మికులకు ఏదైతే బిల్డింగ్ మేస్త్రీలు కానీ ఇతర వాటికి సంబంధించిన కన్స్ట్రక్షన్ యాక్టివిటీ చేసే కార్మికులందరికీ కూడా 3 నెలలు ఎప్పుడు కూడా పని ఉండదు వర్షాకాలంలో, మరి దాన్ని కూడా ఏదో పెద్ద ఇది చేసుకొని అక్కడ మేము ఏదైనా మాట్లాడితే వాళ్ళకు కాంపెన్సేషన్ లేదు చనిపోయిన వారికి, అందరికీ ఇస్తూ ఉన్నాం 5 లక్షలు చొప్పున అందరికీ ఇస్తూ ఉన్నాం. మరి చనిపోయిన వాళ్ళని కూడా వక్రీకరించి ఏదో కారణాలతో చనిపోతే ఇసుక వల్ల చనిపోయారని చెప్పి చెప్పినా వారికి కూడా ఇస్తూ ఉన్నాం. ఎందుకంటే చనిపోవడం అనేది సహజమే, కానీ కొన్ని కారణాల వల్ల ఎవరన్నా ఆత్మహత్య చేసుకున్న ఈ వక్రీకరించి ఇసుక వల్ల చనిపోయారంటే అలాంటి చావులను మనం అడ్డుకోవాల, అట్లాంటి ఆలోచన ఎవరికి రాకూడదు కార్మికులకు అని చెప్పి ఈరోజు కాంపెన్సేషన్ కూడా ఇస్తూ ఉన్నాం. మరి ఇంత పెద్ద ఎత్తున ఈరోజు ఇసుక మేటలు మన నదులు పడ్డాయంటే దాదాపు 10 సంవత్సరాల్లో ఎప్పుడు లేదు. నాకు తెలిసి నేను మంత్రిగా ఉన్నప్పుడు ముఖ్యమంత్రిగా ఆయన రోసయ్య గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఒకసారి నేను కృష్ణా జిల్లా ఇన్ఛార్జ్ మంత్రిగా ఉన్నప్పుడు ఈ కృష్ణా వరదలు వచ్చాయి. ఆ తర్వాత ఎప్పుడు కూడా కృష్ణా నదిలో నీరే రాలేదు. అది కోకలో ప్యాక్ అంటే ఒక చీరలో ఆయన ఒక పీలిక, తెలుగుదేశం పార్టీ ఒక చీర అయితే దాంట్లో ఒక పీలిక పవన్ కళ్యాణ్ గారు,
గతంలో కూడా నేను చెప్పాను, ఏమి జరగలేదు ఈ రాష్ట్రంలో. దురదృష్టం ఏంటంటే చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్న రోజులు వర్షం పడలేదు. మరి జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఆయన న్యూ శాండ్ పాలసీ తీసుకొచ్చిన తర్వాత మేము సెప్టెంబర్ 5వ తేదీ మొదలు పెడితే వారం రోజుల నుంచినే అన్ని నదులు కూడా ప్రవహించే పరిస్థితి ఏర్పడింది. ఈరోజు కూడా జీవనదులు మాదిరి అన్ని నదులు కూడా ప్రవహిస్తూ ఉంటే ఇంకా ఆయన ఎందుకు ఈ విధంగా జరుగుతూ ఉంది, ఎందుకు మనం ఇసుక తీసుకోలేకపోతూ ఉన్నామని ఆలోచన చేయకుండా పవన్ కళ్యాణ్ గారు ఏది ఒక మార్చ్ ఫాస్ట్ ఏదో పెట్టాడు వైజాగ్లో, లాంగ్ మార్చి మూడు కిలోమీటర్లు. మా నాయకుడేమో 3600 చిల్లర కిలోమీటర్లు నడిస్తే 3 కిలోమీటర్లు కూడా నల్లెక్క ఆయన లాంగ్ మార్చ్ అని పేరు పెట్టుకొని చేశాడు. మరి అదంతా కూడా దానికి అడ్వైజరు, డైరెక్టరు, ప్రొడ్యూసరు అంతా కూడా చంద్రబాబు నాయుడే. మరి ఏ విధంగా మనము వీళ్ళిద్దరిని సపరేట్గా చూడాలని చెప్పి నేను మిమ్మల్ని అడుగుతున్నాను. ఇద్దరూ ఒకటే, ఈయన 14వ తేదీ ఏదో చేయబోతున్నాడు కృష్ణా జిల్లాలో విజయవాడ పట్టణంలో ధర్నా కార్యక్రమం. మరి ఆయన చేస్తూ ఉన్నారు, కనీసం వీళ్ళకి సిగ్గన ఉండాల. అరే నేను ముఖ్యమంత్రి కావాలని ఇన్ని సంవత్సరాల్లో కూడా ఈ విధంగా వర్షాలు పడలేదే. జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన మొదటి సంవత్సరంలోనే దాదాపు 3.5 నెలలు అవుతా ఉంది. 3 నెలల్లో కూడా జీవనదులుగా అన్ని నదులు పోతున్నాయి. ఎప్పుడైనా మనం చూసామా పెన్నా నదిలో 4 సార్లు వరదలు రావడం, కృష్ణానదిలో ఎన్నిసార్లు గేట్లెత్తా ఉన్నారో మనకే అర్థం కాదు. మరి గోదావరి నదిలో కూడా ఎప్పుడు ఊహించినంత రావడం జరిగింది. మేము ఈ శాండ్ పాలసీ పెట్టే ముందు అంతా కూడా రాష్ట్రం అంతా అసెస్ చేస్తే 1.3 కోటి క్యూబిక్ మీటర్ల శాండ్ మాత్రమే మనకు ఆ రోజు అన్ని నదుల్లోనూ చెరువుల్లో పూడిక తీతల్లోనూ అన్నీ కూడా అవైలబిలిటీ ఉన్నది. అలాంటిది ఈరోజు అసెస్ చేస్తే దాదాపు 10 కోట్ల క్యూబిక్ మీటర్ల పైన శాండ్ ఈ రాష్ట్రంలో అవైలబిలిటీ ఉందంటే ఇదంతా కూడా కేవలం వర్షాలు రావడం వల్లే జరిగింది. మరి ఇంత పెద్ద ఎత్తున వర్షాలు వచ్చిన దానికి సంతోషపడాల్సింది పోనిచ్చి ఇసుక రాలేదని. ఏదైనా సంవత్సరంలో 3 నెలలు ఈ కార్మికులకు ఏదైతే బిల్డింగ్ మేస్త్రీలు కానీ ఇతర వాటికి సంబంధించిన కన్స్ట్రక్షన్ యాక్టివిటీ చేసే కార్మికులందరికీ కూడా 3 నెలలు ఎప్పుడు కూడా పని ఉండదు వర్షాకాలంలో. మరి దాన్ని కూడా ఏదో పెద్ద ఇది చేసుకొని అక్కడ మేము ఏదైనా మాట్లాడితే వాళ్ళకు కాంపెన్సేషన్ లేదు చనిపోయిన వారికి, అందరికీ ఇస్తూ ఉన్నాం 5 లక్షలు చొప్పున అందరికీ ఇస్తూ ఉన్నాం. మరి చనిపోయిన వాళ్ళని కూడా వక్రీకరించి ఏదో కారణాలతో చనిపోతే ఇసుక వల్ల చనిపోయారని చెప్పి చెప్పినా వారికి కూడా ఇస్తూ ఉన్నాం. ఎందుకంటే చనిపోవడం అనేది సహజమే, కానీ కొన్ని కారణాల వల్ల ఎవరన్నా ఆత్మహత్య చేసుకున్నా ఈ వక్రీకరించి ఇసుక వల్ల చనిపోయారంటే అలాంటి చావులను మనం అడ్డుకోవాల, అట్లాంటి ఆలోచన ఎవరికి రాకూడదు కార్మికులకు అని చెప్పి ఈరోజు కాంపెన్సేషన్ కూడా ఇస్తూ ఉన్నాం. మరి ఇంత పెద్ద ఎత్తున ఈరోజు ఇసుక మేటలు మన నదుల్లో పడ్డాయంటే దాదాపు 10 సంవత్సరాల్లో ఎప్పుడు లేదు. మీరందరూ కూడా ఐడ్రీమ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయాలని కోరుకుంటున్నాను. ఐఎమ్ సుచరిత, హోమ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. ఫర్ మోర్ వీడియోస్ సబ్స్క్రైబ్ ఐడ్రీమ్స్. మీ చిల్ల జగ్గిరెడ్డి, ఎమ్మెల్యే, కొత్తపేట. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ iDream. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ iDream. నేను మీ జక్కంపూడి రాజా. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ iDreams. ఐఎమ్ రేవతి చౌదరి. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ iDream. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు iDream. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ iDream. ఐఎమ్ వాసిరెడ్డి పద్మ, చైర్పర్సన్ ఆఫ్ స్టేట్ ఉమెన్ కమిషన్. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ iDream.